కడప జిల్లా రాజంపేటలో రెండవ రోజు టీడీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో నాలుగో వార్డు నుండి పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ నుంచి కొందరు, టీడీపీ పార్టీ నుండి మరికొందరు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హోదాలో అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 40 సంవత్సరాల నుంచి రాజంపేట ప్రజలకు సేవలు చేస్తున్నానని, రాజంపేట మున్సిపాలిటీ గురించి ఎలా ఉండాలో తనకు బాగా తెలుసునని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మున్సిపాలిటీ అభివృద్ది ప్రజలు ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు. ప్లస్ టూ మాత్రమే అలౌడ్ ఉంటుంది, ఇంకేం గట్టి చెప్పారు, ఎందుకంటే గట్టి చెప్పండి. ఏంటి సార్?